Okay, roll. अंदर की नमस्कार। रायलसीमा प्रोजेक्ट पेर तो रायलसीमा करुव निवारण प्रोजेक्ट कॉर्पोरेशन की निधुलने अप्पु तीसुकुनी दांतो प्रोजेक्ट चेपड़तामंटू आर्भाटंगा प्रकटिंचिनटुवंटि प्रभुत्वं पनुलु जरिगाया लेदा अनि चूडकुंडा प्रभुत्व खजानालोकि रावाल्सिनटुवंटि सोम्मुनि पीएफसी पावर फाइनेंस कॉर्पोरेशन आरईसी कॉर्पोरेशन तीसुकुन्नटुवंटि अप्पुनी नेरुगा प्राइवेट कंपनी खाता लेकि 900 कोट्ल रूपायल्नि मल्लिंचारु अनि नेनु निन्न प्रभुत्वं मीद जरिगिनटुवंटि अक्रमाल्नि लेवनेत्तिते गवर्नमेंट स्पंदन कोसम नेनु वेट चेसि चूस्तानु अनि चेप्पानु। 24 गंटलु दाटिपोयिंदि, 24 गंटलु दाटिना कनीसं गवर्नमेंट दानि गुरिंचिनटुवंटि विवरण इच्चेटुवंटि प्रयत्नं చేయలేదు। ప్రభుత్వ మౌనాన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలని నేను అడుగుతున్నా, అది నిజము అనేటువంటిది మౌనం అంగీకారంగా భావించాలని నేను అడుగుతున్నా। ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారు పొద్దున్నే 11 గంటలకు ప్రెస్ మీట్ అన్నారు, తర్వాత 1 గంటకు అన్నారు, వెయిట్ చేశాం నిజంగా ఏమైనా దీని గురించి మాట్లాడతారా అంటే గంట సేపు ఆయన అనర్గళంగా ప్రతిపక్షంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని తిట్టడానికి ఉపయోగించారు ఆ టైం మొత్తం। గాని 900 కోట్ల రూపాయలు ఎక్కడికి పోయినాయి ఎట్లా పోయినాయి అనేటువంటి వివరణ ఇవ్వడానికి ఒక్క సెకండ్ కూడా ఆయన కేటాయించలేదు। 30 నిమిషాల్లో 40 నిమిషాల్లో కేవలం ప్రతిపక్షంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని తిట్టడానికి చంద్రబాబు నాయుడు గారిని ఎద్దేవా చేయడానికి ఆయన సమయాన్ని మొత్తం కేటాయించారు తప్ప 900 కోట్ల రూపాయల నిధులు ఏవైతే ప్రభుత్వ ఖజానా లేక రావాల్సి ప్రభుత్వ కార్పొరేషన్ లేక రావాల్సినివి రాకుండా ప్రైవేట్ కంపెనీకి వెళ్ళాయని చేసినటువంటి వెలుగులోకి తెచ్చిన విషయం మీద ఆయన కనీసం వివరణ ఇచ్చేటువంటి ప్రయత్నం చేయలేదు। అంటే ఖచ్చితంగా ఇందులో ప్రభుత్వం దోషిగా అని భావించాల్సి వస్తుంది। రెండోది ఈ 900 కోట్ల రూపాయలు ఇవాల ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టుంటే రాయలసీమలో చేపట్టినటువంటి ప్రాజెక్టులు మొత్తానికి మొత్తం 100కి 100% పూర్తయ్యేటువంటివి। హంద్రి నీవా గాని, గాలేరు నగరి గాని, బైరవంతిప్ప ప్రాజెక్ట్ గాని, పేరూరు ప్రాజెక్ట్ గాని, మైక్రో డ్రిప్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గాని, లేక కొట్టుకుపోయినటువంటి అన్నమయ్య గేట్లు గాని, కొట్టుకుపోయినటువంటి పులిచింతల గేట్లు గాని సర్దిద్దుకుంటే లక్షల ఎకరాలు ఇవాల సాగులేక వచ్చేటువంటి పరిస్థితి। అది మానేసి ఎక్కడ ఖర్చు పెట్టారో కూడా తెలియనటువంటి పేరు ప్రాజెక్టుల పేరుతో 900 కోట్ల రూపాయలను ప్రైవేట్ కంపెనీకి మళ్ళించేటువంటిది వాస్తవాన్ని కళ్ళ ముందు చూస్తున్నాం। ఈ రోజు రాయలసీమ పేరుతో పెద్ద ఎత్తున దోపిడీ కొనసాగుతోంది ప్రభుత్వంలో। జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి రాయలసీమ ప్రాజెక్టులు అనేటువంటివి ఒక ఏటీఎం లాగా పనిచేస్తున్నాయి అనేటువంటిది భావించాల్సింది పరిస్థితి కళ్ళ ముందు కనబడుతోంది। నీళ్ళ కోసం సాగుని విస్తీర్ణాన్ని పెంచుకోవడం కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూసేటువంటి రైతాంగం కనీసం తమ కాలవలో మట్టిని తీస్తారా అనేటువంటి ఎదురు చూపులే మిగిలాయి తప్ప ఒక్కటంటే ఒక్క ప్రాజెక్టులో ఒక మీటర్ కాలవను కూడా తవ్వలేదు। హంద్రి నివాని ముందుకు తీసుకుపోలేదు, హెచ్ఎల్సీని ముందుకు తీసుకుపోలేదు, గాలేరు నగర్ని తీసుకుపోలేదు, ఏ ప్రాజెక్టుని కూడా అడుగు ముందుకేయకుండా అసలు ఏమాత్రం ముందుకు సాగదు అని తెలిసినటువంటి ప్రాజెక్టులో 900 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి ప్రైవేట్ కంపెనీకి నిధులు మళ్లించారు। దీని వెనకాల భారీ కుట్ర ఉంది, మరొకసారి చెప్తున్నాం, భారీ అవినీతి జరిగింది। ఇందులో కేంద్ర ప్రభుత్వ సంస్థలైనటువంటి పిఎఫ్సి ఆర్ఈసి కూడా పాత్రదారులే, ఈ రాష్ట్ర ప్రభుత్వంతో పాటు వాళ్ళు కూడా దోషులే, వాళ్ళ మీద కూడా సిబిఐ ఎన్క్వైరీ జరగాలి అనేటువంటిది నేను డిమాండ్ చేశాను। ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం అవినీతి అక్రమాలకు నిజంగా ఆస్కారిస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వానికే దొరుకుతుంది ప్రపంచంలో మొత్తం మీద కూడా। ఇంత భారీ స్థాయిలో జరిగితే 900 కోట్ల రూపాయల్ని నేరుగా నిధులు మళ్లిస్తే దాన్ని ప్రతిపక్షం లేవనెత్తితే
కనీసం ఒక్క మాట కూడా దాని మీద పలకడం లేదు అంటే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని భయమా వాస్తవాలు చర్చలేక రాకుండా మరుగున పడేయాలన్నటువంటి ఆలోచన ఏంటి ప్రభుత్వం యొక్క ఆలోచన అనేటువంటిది నేను కోరుతున్నాను మరొకటి ఇవాల సుప్రీం కోర్టు ఇప్పుడే మనం జడ్జిమెంట్ చూసాం రాష్ట్రంలో ఇసుక తవ్వకాల్లో అక్రమంగా తవ్వకాలు చేస్తున్నారు భారీ ఎత్తున లూటీ జరుగుతోంది అనేటువంటిది ఒక వ్యక్తి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కి వెళ్తే 2 సంవత్సరాల కితమో సంవత్సరం కితమో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దాని మీద స్టే ఇచ్చి ఈ అక్రమ తవ్వకాల్లో మెషిన్లు వాడకానికి వీల్లేదు కేవలం మనుషుల ద్వారా మాత్రమే పనులు చేయాలి అనేటువంటి ఆర్డర్లు ఇస్తే ఎక్కడ అమలు చేయకుండా నెలకు దాదాపు 300 కోట్ల రూపాయల దోపిడీని ఈ ప్రభుత్వం యదేచ్ఛగా గత 4 సంవత్సరాలుగా కొనసాగించింది నెలకు 300 రూపాయలు అంటే 3600 కోట్ల రూపాయల సంవత్సరానికి దాదాపు 12000 కోట్ల రూపాయల్ని ఇవాల తాడేపల్లి ఖజానాకు చేరినటువంటి పరిస్థితి దాని మీద రాష్ట్ర ప్రభుత్వమే ఎన్జీటీ ఇచ్చినటువంటి ఆర్డర్స్ మీద సుప్రీం కోర్టుకు పోయింది సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది అంటే ఎన్జీటీ ఏదైతే ఆర్డర్లు ఇచ్చిందో మనుషులు మాత్రమే తవ్వకాలు చేయాలి జేసీబీలు గాని ఇతర యంత్రాలు గాని ఉపయోగించలేదు ఉపయోగించకూడదు అని ఏదైతే చెప్పిందో దాన్ని అమలు చేయాల్సినటువంటి పరిస్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది ఎందుకు మీరు సంవత్సర 2 సంవత్సరాల కాలం పాటు ఆ ఎన్జీటీ ఉత్తర్వుల్ని అమలు చేయలేదు అని మేము అడుగుతున్నాం ఇవాల దీని వెనకాల ఒకటే రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకి అతిపెద్ద ఆదాయ వనరుగా మారింది ఇసుక కాబట్టి ఇసుకలో వచ్చేటువంటి ఆదాయాన్ని వదులుకోవడానికి ఇష్టం లేక కోర్టు దిక్కరణకు సైతం పాల్పడి యదేచ్ఛగా అక్రమ తవ్వకాల్ని కొనసాగించారు దీని మీద కమిటీ వేసింది కమిటీ వేసినప్పుడు ఇక్కడ ఫ్లడ్స్ వస్తే ఈ రాష్ట్ర ప్రభుత్వం సహకరించకపోతే వాళ్ళు ఇచ్చారు ఇక్కడ అక్రమ తవ్వకాలు జరిగినట్టుగా ప్రాథమికంగా కనపడుతుంది కానీ ఫ్లడ్ మూలంగా మేము నిర్ధారణ చేయలేకపోతున్నామంటే ఎన్జీటీ తాత్కాలికంగా 18 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది తర్వాత మళ్ళీ ఒక కమిటీని నియమించింది ఆ కమిటీ మళ్ళీ రాష్ట్రంలో కూడా తిరిగి రికమెండేషన్ చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి ఇవన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఎన్జీటీ ఉత్తర్వుల్ని అమలు చేస్తారా లేదా అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయాలి దీనికన్నా ముందు 900 కోట్ల రూపాయల నిధుల మళ్లింపు ఎందుకు జరిగింది ఎలా జరిగింది దీని వెనకాల జరిగిన మతలబ్ ఏంటి అనేటువంటిది వెలుగులోకి రావాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం ఇకనైనా దీన్ని స్పందించాలని చెప్పి నేను కోరుకుంటున్నా లేని పక్షంలో మేమే ఆ వివరాలన్నింటిని కూడా తీసుకెళ్లి ఆ ఎంక్వైరీ శాఖల ముందు పెట్టాల్సినటువంటి పరిస్థితులు ఉంటాయి థాంక్యూ ఇసుకని ఆపమని సుప్రీం కోర్టు చెప్పలేదు ఇవాళ మనుషుల ద్వారా మాత్రమే చేయండి పర్యావరణానికి నష్టం కలిగించే విధంగా యంత్రాలను ఉపయోగించొద్దండి ఎక్కడైతే ఈసి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉందో అక్కడ మాత్రమే చేపట్టండి అని ఎన్జీటీ ఇచ్చినటువంటి ఆర్డర్ మీద సుప్రీం కోర్టు తర్వాత డేట్కు వేసుకుంది సో ఆపమని కాదు మీరు అక్రమ తవ్వకాల్ని ఆపమని చెప్పింది ఈ ప్రభుత్వం యదేచ్ఛగా ఈ రాష్ట్రం నుంచి బెంగళూరుకు పోతుంది ఈ రాష్ట్రం నుంచి చెన్నైకి ఇసుక పోతుంది ఈ రాష్ట్రం నుంచి హైదరాబాద్కు పోతుంది లారీ ఇసుక 100,000 రూపాయలు ఈ 3 స్టేట్లలో బయట మార్కెట్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ సామాన్యుడికి ఇసుక దొరకనటువంటి పరిస్థితి తెలుగుదేశం ప్రభుత్వంలో ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుక ఈ రాష్ట్రంలో ఇవాళ బంగారంతో సమానమైంది ఇది తాడేపల్లి ప్యాలెస్ కి ఒక ఏటీఎం లాగా తయారైంది కాబట్టి వాళ్ళు వదులుకోవడానికి సిద్ధంగా లేదు తప్పులు వెలుగులోకి వస్తాయని భయపడుతున్నారు అనుకుంటా నేను అంత స్పష్టంగా జరిగింది అన్నప్పుడు లేదు జరగలేదు అని ఇవాళకి చెప్పాల్సినటువంటి పరిస్థితుల్లో ఉన్న ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు మళ్లించాయంటే కూడా 24 గంటలు దాటింది ఇంతవరకు దాని మీద మంత్రి గారు చెప్తారేమని వెయిట్ చేశాం పలకలేదు మౌనం అంగీకారం అనుకోవాలి అసైన్డ్ భూముల్ని క్లియర్ చేస్తాము అనేటువంటిది రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది అని అడిగితే దాంట్లో మేజర్గా ఇవాళ లబ్ధి పొందేటువంటిది వైఎస్ఆర్సిపి
లీడర్ లే దాంట్లో అనుమానం లేదు ఎందుకంటే గత శాసనసభలో ఉన్నటువంటి వాళ్ళు చూసుంటారు ఎడుపుల బాయిలో ఉన్నటువంటి అసైన్మెంట్ ల్యాండ్స్ ఆ తర్వాత పక్కనే వాళ్ళ కుటుంబానికి ఉన్నటువంటి 100 ఎకరాల అసైన్మెంట్ భూముల మీద రాష్ట్ర శాసనసభలో పెద్ద చర్చ జరిగింది ఈ 4 ఏళ్లుగా ఎక్కడెక్కడ డిఫామ్ పట్టాల్లోను చుక్కల భూముల్లోను స్థానికంగా ఉన్నటువంటి నేతలు గాని ఎమ్మెల్యేలు గాని ఏ రకంగా కబ్జాలు చేసి అగ్రిమెంట్ రాసుకొని పెట్టుకున్నారు అనేటువంటిది ఈ బెనిఫిట్ అంతా కూడా వైఎస్ఆర్సీపీ నేతలకు పోవడానికే ఈ కార్యక్రమం చేపట్టారు తప్ప పేదల చేతుల్లో నుంచి భూములు ఎప్పుడో కూడా ఈ పెత్తందారుల చేతుల్లో గెలిపోయినాయి ఈ రోజు వాళ్ళ దగ్గర భూములు మిగిలి పేదవాళ్ళకి బెనిఫిట్ జరిగితే సంతోషమే కానీ ఆ పరిస్థితి లేదు వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆర్డర్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది థాంక్యూ తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం నిన్న డిమాండ్ చేశాం 900 కోట్ల మీద ఏ రకమైనటువంటి వివరణ ఇస్తుందో ఇంకో రోజు వెయిట్ చేస్తాం ఇదేదో ఒక రోజులో జరిగిపోయినటువంటిది కాదు ఖచ్చితంగా 900 కోట్ల రూపాయలకి ఏం జరిగింది అని తేలేంత వరకు కూడా మేము దాన్ని ఇష్యూని కంటిన్యూ చేస్తాం మా దగ్గర ఉన్న సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజల ముందు పెడతామనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తున్నాం దానికన్నా ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చి పూర్తి వివరాలను ప్రజల ముందు పెడితే మంచిదని మరొకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం థాంక్యూ